వెల్కమ్ టు స్టడీ గైడ్. మన దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా ప్రాంగణ నియామకాల్లో మేటిగా పేరెన్నిక కన్నది గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం. నాక్ ఏ ప్లస్ గ్రేడ్తో పాటు కేటగిరీ 1 హోదా ఉన్న విద్యాసంస్థ. సాంకేతిక విద్యతో పాటు సంపూర్ణ పరిణితి నైపుణ్య అభివృద్ధికి తోడ్పడుతుంది. జేఈఈ మెయిన్స్లో 50,000లోపు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంసెట్లలో 25,000లోపు ర్యాంకర్లకు ఫీజులో రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి బీటెక్లో సిఎస్ అండ్ బీఎస్, బీఎస్సీ వంటి కొత్త కోర్సులను పరిశ్రమ విదేశీ యూనివర్సిటీల సహకారంతో ప్రారంభిస్తుంది. ఆయా వివరాలు తెలియచేయడానికి గీతం హైదరాబాద్ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒకసారి వారి గురించి తెలుసుకుందాం. వీరు ఐఐటి మద్రాసులో 4 దశాబ్దాల పాటు మెకానికల్ విభాగం ప్రొఫెసర్గా, రిజిస్ట్రార్గా వివిధ హోదాలలో పనిచేసి విద్యారంగంలో అపార అనుభవం గడించారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు టీ న్యూస్. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిలబస్ను చేంజ్ చేశారని తెలుస్తోంది, దాని గురించి ఒకసారి డీటెయిల్గా వివరిస్తారా? గీతం యూనివర్సిటీ మొదట్లో 2015 సంవత్సరంలో సిలబస్ను మార్చింది. అప్పుడు యూజీసీ సలహా మేరకు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని స్టూడెంట్స్కి ఎలెక్టివ్స్ తీసుకునే అవకాశం ఇస్తూ చేంజ్ చేశాం. అయితే ఈ గత 4 సంవత్సరాల్లోనూ ఇండస్ట్రీలో, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విభాగం కానివ్వండి, మిగతాటిలో కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఇంజనీరింగ్ విభాగంలో వస్తుంది. అట్లాగే ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ప్రతి విభాగంలోనూ అప్లికేషన్స్ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏఐ, ఐఓటి అందరికీ కూడా, అన్ని బ్రాంచెస్కి కూడా సెకండ్ ఇయర్ లెవెల్ లోపలనే మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది కాకుండా మనకి లైఫ్ సైన్సెస్ అనేది ఇంపార్టెంట్. చాలా అప్లికేషన్స్ లైఫ్ సైన్సెస్కి అనుగుణంగా వస్తున్నాయి. ఏఐసిటిఈ లైఫ్ సైన్సెస్ కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయండి అందరికీను, అన్ని బ్రాంచెస్కిను అనే ఉద్దేశంతో మనం లైఫ్ సైన్సెస్ ఇంక్లూడ్ చేసాము. దానికి ఇవే కాకుండా మన భారతీయ పరిశ్రమల్లో డిజైన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. 2% కంటే కూడా డిజైన్ చేయగలిగే వాళ్ళు తక్కువ ఉన్నారు. అల్గారిథమిక్ డిజైన్ కావచ్చు, ప్రోడక్ట్ డిజైన్ కావచ్చు, అసలు ఈ డిజైన్ ఆలోచన ఏ రకంగా తీసుకురావాలి అనే దాంతో మనము మొట్టమొదట 3 సెమిస్టర్స్లోనే డిజైన్ థింకింగ్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనే కోర్సెస్ని మొదలుపెట్టాము. అట్లాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, చాలామందికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో కొంచెం వీక్గా ఉంటున్నారనేది ఇండస్ట్రీ ఎక్స్ప్రెస్ చేస్తుంది. దానిని తగ్గించడానికని చెప్పేసి ఇంతకు ముందు కూడా సి లాంగ్వేజ్ అనే లాంగ్వేజ్ అని, కంప్యూటర్ లాంగ్వేజ్ని టీచ్ చేసేవాళ్ళము. దాని మీద ఫోకస్ ఒక్కటే కాకుండా ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టి అల్గారిథమ్స్ ఎట్లా డెవలప్ చేయాలి వీటన్నింటినీ చేసాము. దీనికి తగ్గట్టుగా మెకానికల్ ఇంజనీరింగ్లో చూస్తే కనుక ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఒక స్ట్రీమ్ క్రియేట్ చేసి ఆటోమొబైల్లోనే 6 సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేసాం. అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్కు వెళ్ళకపోయినా సరే 6 సబ్జెక్టులు తీసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ ప్లస్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో పరిణితి బాగా వస్తుంది. అలాగే ఈ కొత్తగా వచ్చే ఏఐ సబ్జెక్ట్స్, ఐఓటి, ఎలక్ట్రానిక్స్లోనూ, కంప్యూటర్ సైన్స్లోనూ వర్టికల్స్గా పెట్టి సెట్ ఆఫ్ ఎలెక్టివ్స్ పెట్టడం మూలంగా, అది అంటే ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు అందుట్లో నిష్ణాతులు కావచ్చు, పీజీ లెవెల్కి వెళ్తారు. తర్వాత ఇంతకుముందు మనకి 180 క్రెడిట్స్ ఉండేవి, ఇప్పుడు దానిని 160 క్రెడిట్స్ తగ్గించాం. అంటే విద్యార్థి మీద భారం తగ్గుతోంది సబ్జెక్టులు. అయితే స్టూడెంట్ని భారం తగ్గించేసి వదిలిపెట్టకుండా ఈ కాలాన్ని మనం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే అసైన్మెంట్స్ అక్కడే ఉండి చేయాల్సి రావచ్చు, లేకపోతే ల్యాబొరేటరీలోకి వెళ్ళి చేతులతో చేసేయి, కంప్యూటర్తో చేసేయి, వీటన్నిటినీ ఉపయోగించాలి, యాక్టివిటీ ద్వారా స్టూడెంట్కి తరిఫేది ఇవ్వాలి అనే దాంట్లోకి మనం ఆ డైరెక్షన్లోకి వెళ్ళి ఈ సబ్జెక్టులు డెవలప్ చేయటము, కోర్స్ కంటెంట్ డెవలప్ చేయటము దాంట్లోకి వెళ్ళాము. అట్లాగే మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ ఇబ్బందిగా ఉంటుంది ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళేటప్పటికీ, దానిని కూడా మనం ఐఈఎల్టీఎస్, కెనడా వెళ్ళే వాళ్ళకి, ఇతర దేశాలు వెళ్ళే వాళ్ళకి బెక్ అనేది ఏమన్నా ఇండస్ట్రీ చూస్తూ ఉంటుంది. ఇట్లా ఈ ఇండస్ట్రీకి అనుగుణంగా కావలసిన అన్నిటినీ కన్సిడర్ చేసి కొత్త కరికులం డెవలప్ చేసి 2019లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ ఇయర్లోనే అమలు చేస్తారా సార్? అవును అవును అవును. ఓకే, అండ్ ఇప్పుడు క్రెడిట్స్ని తగ్గించానని చెప్తున్నారు, మరి ల్యాబ్స్ కావచ్చు, ఇంటర్న్షిప్లు కావచ్చు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు సార్? అవును,
ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ల్యాబ్ ఒక దగ్గర ఉండేది, కోర్స్ ఒక దగ్గర ఉండేది. ఈ ల్యాబొరేటరీని థీరీని రెండింటినీ ఇంటిగ్రేట్ చేసాం. ఒకే సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. క్రెడిట్స్ కూడా ఒకే దాంట్లో ఇస్తాం, ఒకే సబ్జెక్ట్ కింద చేసి. దీని మూలంగా ఏంటంటే ఒక సెమిస్టర్లో ల్యాబ్, ఇంకొక సెమిస్టర్లో థీరీ, ఈ రెండింటికి అనుసంధానం లేకుండా పోయింది. దానిని అనుసంధానం చేస్తూ చాలా దగ్గర ఒక దగ్గరికి తీసుకొచ్చాము. దాదాపు అన్ని సబ్జెక్టులకి కూడా ఒక దగ్గర తీసుకొచ్చాము. ఇంతకుముందు ల్యాబ్ లేని వాటి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్కి కూడా ల్యాబులు తీసుకొచ్చాము. ఈ ల్యాబొరేటరీ మూలంగా ఏమిటంటే చేతితో చేస్తాం మూలంగా సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది అని ఎక్కువ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేశామన్నమాట. సో కొత్త సిలబస్ కాబట్టి ఈ కొత్త సిలబస్ని బోధించేలా, వాళ్ళకి టీచ్ చేసేలా ఫ్యాకల్టీని ఎలా సన్నద్ధం చేశారు? దానికి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది రెగ్యులర్గా ఉంటాయి. అసలు ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎట్లాగూ స్టూడెంట్ని ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో అనే వర్క్ షాప్లు ఒకటి. రెండోది ఏమన్నా ఈ ఆధునికీకరణ జరుగుతుంది కాబట్టి ఇంజనీరింగ్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పిలిచి వాళ్ళని ఇన్వైట్ చేసి మా ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. సో దట్ వీళ్ళకు కూడా ఎక్స్పోజర్ వస్తుంది ఏమిటిది అనేది ముందు వీళ్ళకి తర్ఫీదు. అట్లాంటి తర్ఫీదు ఈ సమ్మర్లో ఇప్పుడు యాక్చువల్గా మొదలైందనమాట. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ పైథాన్ అని చెప్పేసి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 3 వారాలు పెట్టాము. ఇట్లాగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఏఐలోను తర్వాత ఐఓటీలోను ఇవి జరుగుతూ ఉంటాయి. అలాగే సార్, గీతం అదేవిధంగా టీసీఎస్ మధ్య చేసుకున్న ఒప్పందం గురించి ఒకసారి డీటెయిల్గా చెప్తారు. ఈ కంప్యూటర్ సైన్స్లో మార్పులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. టీసీఎస్ ముందుకు వచ్చి వాళ్ళకి ఇండస్ట్రీకి ఏ రకంగా కావాలో అట్లాంటి కరికులం వాళ్ళే డెవలప్ చేశారు. ఇంతకుముందు ఇంజనీరింగ్కి ఏఐసిటిఈ కరికులం మోడల్ కరికులం అని ఒకటి ఇచ్చేది. ఈ మోడల్ కరికులంను గురించి అన్ని కాలేజీలు కొంచెం ఫ్లెక్సిబిలిటీతో ఫాలో అవ్వాలి. అయితే టీసీఎస్ వాళ్ళ ఓన్ కరికులం చేసి ఇది ఏఐసిటిఈ అనుమతి తెప్పించుకుని కాలేజెస్ని, కొన్ని కాలేజెస్ని, మంచి కాలేజెస్ని గుర్తింపు చేసి ఇది టీచ్ చేయండి, ఇది మాకు ఇండస్ట్రీకి బాగా పనికొస్తుంది అని చెప్తే గీతం యూనివర్సిటీ ముందుకు వచ్చి టీసీఎస్తో మనం ఒప్పందం కుదుర్చుకున్నాం ఆ కరికులంని చేంజ్ చేయడానికి, ఆ కరికులంని చెప్పడానికి. అంటే మన కరికులం ఉంది, దాంతోపాటుగా కొంతమంది విద్యార్థులకు ఆ కరికులం కావాలి అంటే కనుక మనం దాన్ని కూడా ఇస్తాము. స్టూడెంట్కు ఛాయిస్ ఉంటుందన్నమాట. అందులో ఈ బేసిక్ సబ్జెక్ట్స్ ఇట్లాగే ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం మోర్ ప్రాక్టికల్గా ఉన్నాయి, మావి కొంచెం ఓరియంటేషన్ ఇండస్ట్రీకి అనుగుణంగా పట్టుకొచ్చామని చెప్పారు. బాగా ఉంటే అందరూ చూసుకోవాలి, ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కాబట్టి మనము ఎలా ఉంటుందనే దాంతో వాళ్ళతోటి ఒప్పందం తెచ్చుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇండస్ట్రీ బేస్డ్ కోర్సెస్ మనం ఆఫర్ చేయాలి కదా అని చెప్పి దాన్ని ఈ సంవత్సరం ఒప్పందం చేసి మొదలు పెడుతున్నాం. సో ఇప్పుడు బీటెక్లో కొత్తగా ప్రారంభిస్తున్న కోర్సెస్ మన ఇంట్రోలో కూడా చూస్తాం, కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా బిజినెస్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ కోర్సెస్ గురించి ఒకసారి వివరిస్తారు. ఇప్పుడు ఈ కోర్సు కంప్యూటర్ సైన్స్ అనేది ఒకటి ఉంది, దాంతోపాటుగా బిజినెస్ అనేది తీసుకొచ్చారనమాట, ఇంటిగ్రేట్ చేశారు. ఇంతకుముందు మన సిఎస్సి కోర్సులో ఆ బిజినెస్ అనేది వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ కమ్యూనికేషన్, ఇంతకుముందు మనం ఏమన్నా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేవాళ్ళం, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ విత్ బిజినెస్ ఎంఫసిస్, పర్సనాలిటీ డెవలప్మెంటు ఇట్లాంటి వాటి మీద వాళ్ళు తీసుకొచ్చారు, ఎథిక్స్ అవన్నీ పట్టుకొచ్చారు. అట్లాగే వాళ్ళు బిజినెస్ ఓరియంటెడ్ కోర్సెస్ కొన్ని ఎక్కువ తీసుకొచ్చారు, హ్యుమానిటీస్ కోర్సెస్ కొంచెం ఎక్కువ పట్టుకొచ్చారు వాళ్ళ దాంట్లో. అయితే బేసిక్ కాంపోనెంట్ కంప్యూటర్ సైన్స్లోతో పాటుగా ఇండస్ట్రీకి ఏ రకంగా వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే పనికొస్తుంది అనేది అడిషనల్ కోర్సెస్ పట్టుకొచ్చారు. ఆ కోర్సెస్ను మనం తర్ఫీదిచ్చి చేయాలి, దానికి మనం ఒప్పందం కుదుర్చుకున్నాం. మరి దీనికి ఏఐసిటిఈ గుర్తింపు ఉందా సార్? అసలు ఏఐసిటిఈ గుర్తింపు లేకుండా మనం గీతం యూనివర్సిటీ ఏ కోర్సులకి వెళ్ళాం? ఇది ఏఐసిటిఈ గుర్తింపు టీసీఎస్ఏ తీసుకొచ్చింది. ఆ ఏఐసిటిఈ వెరిఫై చేసుకున్నాకే మనం దాంట్లో ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ కొంతమందికి ఏఐసిటిఈ గురించి గీతంకి ఉందా లేదా, అసలు గీతం యూనివర్సిటీకి ఏఐసిటిఈ ఉందా లేదా అనేది అప్పుడప్పుడు డౌట్స్ ఉంటూ ఉంటాయి. గీతం యూనివర్సిటీ ఏఐసిటిఈ అనుమతులు లేకుండా ఏ కోర్సెస్ మొదలు పెట్టదు. మనకి మానవ వనరుల శాఖ ప్రత్యేక గుర్తింపు కలిగిన యూనివర్సిటీగా అనుమతి లేని కోర్సెస్ చేస్తూ ఉంటే ఇవ్వదు కదా. అట్లాగే మనకి యూజీసీకి అనుబంధమైనటువంటి NAAC మనకి A+ గ్రేడ్ ఇచ్చింది. మనం
గుర్తింపు లేని కోర్సెస్ తీసుకొస్తే మనకి ఏ ప్లస్ కానీ లేకపోతే మానవ వనరుల శాఖ ప్రత్యేకమైన గుర్తింపు కానీ రాదు కదా. కొంతమందికి అపోహని క్రియేట్ అయింది ఈ మధ్యలోను. గీతం యూనివర్సిటీ ఎప్పుడూ కూడా అనుమతులు లేని కోర్సెస్ను మనము మన కోర్సెస్ అన్నిటికీ అనుమతులు ఉన్నాయి. సో ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఇది మనం మొట్టమొదటిసారి మొదలుపెట్టాం కాబట్టి టీసీఎస్ తోటి, టీసీఎస్ అనేది చాలా పెద్ద సంస్థ దేశంలో, మ్యాక్సిమం వాళ్ళే రిక్రూట్ చేసుకునేది, వాళ్ళతోటి మనం తీసుకున్నాం కాబట్టి దీనికి జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాం. వాళ్ళు ఏం చెప్పారంటే మేమే కొంతమందిని తీసుకోవచ్చు, ఇవి తీసుకోవాలి అనేది ఏమి రూల్ లేదు చేరిన వాళ్ళందరికీను. అయితే మనకు సుమారుగా వాళ్ళు 10-15 కాలేజీలకు ఇచ్చారు దేశంలో. వాళ్ళందరికీ కూడా అప్పుడు చేరిన విద్యార్థులు ప్రతి వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటే వాళ్ళకి అక్కడే జాబ్ వస్తుంది. నేను చేరాను, నేనేం చదవలేదు, చేరాను కాబట్టి జాబ్ ఇవ్వరు కదా. అందుకని వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ తప్పకుండా బాగా ఉంటాయని మనం ఊహిస్తున్నాం. సో గీతంలో మంచి ఎడ్యుకేషన్ ఉంది అని విన్నాము, దాంతోపాటు అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో బోధిస్తున్నారని విన్నాము, దాని గురించి ఒకసారి చెప్తారు. ఇప్పుడు ఈ అత్యాధునిక అంటే ముందు మనకి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మోడర్న్ క్లాస్ రూమ్స్, అంటే ICT ఫెసిలిటీస్ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్. తర్వాత మన ల్యాబ్స్ అన్నీ కూడా ఆధునికీకరణమైన ల్యాబ్స్ను మనకి అన్ని ఫెసిలిటీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉన్నాయి. తర్వాత అప్పుడు ఈ సంవత్సరం దాదాపు మీ స్టూడియో లాంటి స్టూడియో ఒకటి పెట్టబోతున్నాం. ఎందుకు, మనకు 3 క్యాంపస్లు ఉన్నాయి. ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక దగ్గర లెక్చర్స్ ఇస్తూ ఉంటే రెండో దగ్గర కూడా విద్యార్థులకు అవగాహన కావాలి అని. తర్వాత ప్రత్యేకంగా ఈ టీసీఎస్ కోర్స్ అనేదానికి మనకి టీసీఎస్ నుంచి కూడా వచ్చి కొన్ని లెక్చర్స్ ఇస్తారు యాడ్ ఆన్ కోర్సెస్గా. అట్లాగే మన టీచర్స్ని ట్రైనింగ్ ఇస్తంలో వాళ్ళు కూడా సహాయపడతారు, ఇండస్ట్రీ కూడాను. ఈ రకంగా మనం ఇండస్ట్రీ సహాయం తీసుకుంటూ అత్యాధునికమైన కోర్సులు వసతులతోటి మనం ఆఫర్ చేస్తున్నాం. సో ఈ ఆతిథ్య ఉపన్యాసాలు కావచ్చు, వర్క్షాప్ల ఏర్పాటుకు టీసీఎస్ మరి మీకు సహకరిస్తున్నారు, మన ఒప్పందంలో అది కూడా భాగం. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్తో కలిసి మీరు బీఎస్సీ కోర్సును కూడా ప్రారంభిస్తున్నారని విన్నాం దాని గురించి. అవును, ఇప్పటి వరకు మనం ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నాము. ఈ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ తోటి మనకు వచ్చింది ఏంటంటే ఇది సైన్స్ కోర్సెస్. జనరల్గా భారతదేశంలో సైన్స్ ఎడ్యుకేషన్ వీక్ అయ్యింది, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ అయిపోయింది, సైన్సెస్ ఎడ్యుకేషన్ వీక్ అయిపోయింది అని ఏదో ఒకటి ఉంది. దానిని గుర్తించే దేశంలో ఐసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్, సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని ఐసర్ అని చెప్పేసి పూణేలో ఒకటి, తర్వాత ఇట్లా రకరకాల దేశంలో కలకత్తాలో ఒకటి, తిరుపతిలో ఒకటి, ఇట్లా నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్ లైక్ ఐఐటీస్ లాగానే సైన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి పెట్టేశారు. అయితే మాది ప్రైవేటు యూనివర్సిటీస్లో మొట్టమొదటి యూనివర్సిటీ మెల్బోర్న్ యూనివర్సిటీ అనేది ఆస్ట్రేలియాలో 1 యూనివర్సిటీ, సైన్స్ ఎడ్యుకేషన్కి చక్కగా గుర్తింపు పడినటువంటి యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుని బీఎస్సీ కోర్సెస్లో సైన్సెస్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పి ఈ సంవత్సరం మనం మొదలు పెడుతున్నాము. దీంట్లో విశేషత ఏంటంటే మన భారతదేశంలో అన్ని యూనివర్సిటీలో కూడాను ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనో, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనో 3 సబ్జెక్టులు ఉంటాయి. దీంట్లో 4 సబ్జెక్టులు ఉంటాయి. ఫస్ట్ 2 ఇయర్స్ ఉన్నో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఈ 4 సబ్జెక్టులు చదివిన తర్వాత 2 సంవత్సరాలు ఇక్కడ చదువుతారు. మన ఒప్పందాన్ని బట్టి ఆస్ట్రేలియా వెళ్తే ఫైనల్ ఇయర్ చదువుకోవచ్చు. ఈ ఫైనల్ ఇయర్లో ఇక్కడ భారతదేశంలో అయినా చదువుకోవచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా యూనివర్సిటీకి వెళ్ళైనా చదువుకోవచ్చు. మెల్బోర్న్ యూనివర్సిటీలో అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ 4 సబ్జెక్టుల్లో స్టూడెంట్కి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో స్పెషలైజేషన్ చేస్తాడు. దీని మూలంగా సైన్సెస్ అన్ని సబ్జెక్టులను ఎక్స్పోజర్ వచ్చి అందుట్లో ఒకదాని మీదట ఎక్కువ ప్రావీణ్యత వచ్చే అవకాశం ఉందన్నమాట. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది అక్కడ బాగా సక్సెస్ అయింది, మనం కూడా దీనికి తయారు చేద్దాము అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాం అన్నమాట. సో జనరల్గా స్టూడెంట్స్కి ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినా, ఎక్కడ జాయిన్ అయినా కూడా మెయిన్గా స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని లేవి చూసుకుంటారు. సో ఈసారి మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, 30 crores స్కాలర్షిప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని విన్నాం, దాని గురించి ఒకసారి చెప్తాను. జనరల్గా స్కాలర్షిప్ అనేది ఏంటంటే గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ఇస్తున్నాయి కానీ అరుదు. ఇక్కడ గీతం యూనివర్సిటీ ఈ సంవత్సరం 30 crore rupees బడ్జెట్లో స్కాలర్షిప్స్ కానీ అలాట్ చేసింది. ఏమిటిదంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి
అనే ఉద్దేశంతో చేసాము. అందులో భాగంగానే ఇంజనీరింగ్లో వస్తే కనుక జేఈ ర్యాంక్స్ అప్ టు 50,000, మామూలుగా అయితే వాళ్ళకి 35,000 సీట్లు ఉంటాయి ఎన్ఐటీస్లోనూ ఐఐటీస్లో కలిస్తే. మేము 50,000 ర్యాంకుల వరకు కూడా 25% వరకు, ఇంకా బెటర్ ర్యాంక్స్ వస్తే ఫస్ట్ 250 ర్యాంక్స్లో వస్తే అసలు మేము ఫీజు తీసుకోం, అన్ని సంవత్సరాలు ఫ్రీగానే ఉంటుంది. అట్లాగే 2,500 దగ్గర నుంచి 6,000 వరకు వస్తే కనుక 50% కన్సెషన్ ఉంటుంది. దాని తర్వాత 50,000 వరకు కూడా ఉంటే 25% కన్సెషన్ ఉంటుంది. ఎంసెట్లో కూడా అట్లాగే, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానివ్వండి, తెలంగాణ ఎంసెట్ కానివ్వండి, ర్యాంక్స్ 25,000 ర్యాంక్స్ లోపు వస్తే కనుక మనం 25% కన్సెషన్ ఇస్తున్నాము. ఇది మనం ఫస్ట్ ఇయర్ ఇస్తాము ఈ ర్యాంకులను బట్టి, తర్వాత సంవత్సరాలు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది, ప్రొవైడెడ్ వాళ్ళకి 8.5 సీజీపీఏ ఉండాలి. నేను వచ్చింది నేను తప్పుతూ ఉంటాను చదువును, నాకు స్కాలర్షిప్ కంటిన్యూ చేయమంటే కరెక్ట్ కాదు కదా, అందుకని చెప్పేసి స్టూడెంట్కి మనం ఎంకరేజ్ చేయాలి. అట్ ది సేమ్ టైం మనం ర్యాంక్ తెచ్చుకోవాలి, హై పర్సంటేజ్ తెచ్చుకోవాలి అనుకునేది క్రియేట్ చేయడానికి, మెరిట్ స్టూడెంట్లా కొనసాగితే స్కాలర్షిప్ కూడా కంటిన్యూ అవుతుంది. అట్లా వివిధ రకాల కోర్సెస్కి మనకి బీఎస్సీ ఉంది, బీఎస్సీల కోర్సులో కూడా చేరితే వాళ్ళకి 8.5 సీజీపీ వస్తే వాళ్ళకి వస్తే వాళ్ళకి ఫీజులో కన్సెషన్స్ ఉన్నాయి స్కాలర్షిప్స్గా. అట్లా రకరకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. అడ్మిషన్లో ఏ కోర్స్ చేరుస్తున్నారో తెలుసుకుని అడ్మిషన్ ఆఫీస్ నుండి అడిగితే ఇంకా స్కాలర్షిప్స్ వివరాలు ఎక్కువగా చెప్తారు. అంటే ముందు పర్సంటేజ్ లేకుండా జాయిన్ చేసుకుని, అంటే వాళ్ళ కన్సెషన్ లేకుండా జాయిన్ అయిన స్టూడెంట్స్కి తర్వాత మంచి గ్రేడ్లో మంచి సీజీపీ వస్తే వాళ్ళకి ఏమైనా కన్సెషన్? అది ప్రస్తుతానికి మనం ఇచ్చింది మొదటి నుంచి మెరిట్ ఉన్న వాళ్ళకి. బీఎస్సీలో అది చూస్తున్నాం, బీఎస్సీలో ఫస్ట్ ఇయర్లో కనుక 8.5 సీజీపీ వస్తే నెక్స్ట్ ఇయర్లో వస్తుంది, మొదటి సంవత్సరం కాకపోయినా కూడా. ఇప్పుడు వీళ్ళకు కూడా మనం చేర్చుకునే వాళ్ళకి సపోజ్ ఏదన్నా కారణం మూలంగా ఫస్ట్ ఇయర్లో అడ్మిట్ అయ్యాడు స్కాలర్షిప్ వచ్చింది, సెకండ్ ఇయర్లో ఏదో రీజన్స్ మూలంగా కొంచెం తగ్గింది, కానీ అతను థర్డ్ ఇయర్లోకి వచ్చేటప్పుడు కవర్ అయిపోతే థర్డ్ ఇయర్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ రివైవ్ అయిపోతుంది. ఈ స్కాలర్షిప్తో చేరిన వాళ్ళకి స్కాలర్షిప్ కంటిన్యూ అవుతుంది, లేకుండా ఉండే వాళ్ళకి బీఎస్సీలో ఇస్తున్నాము. ఇంజనీరింగ్లో థాట్ ప్రాసెస్లో ఉందో మనం ఎట్లా వెళ్ళాలి? అలాగే సార్, ఇప్పుడు గీతం హైదరాబాద్లో మీరు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటి సార, దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్తారా? మనం గీతం హైదరాబాద్లో మెయిన్గా ఇంజనీరింగ్ ఉంది, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చాలా కాలేజీల్లో ఉండదు, మన దగ్గర ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, IEEE దట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఇవి ముఖ్యమైన కోర్సులు, సివిల్ ఇంజనీరింగ్ ఒకటిను. అట్లాగే బీబీఏలో స్పెషలైజేషను ఈ సీమాతోటి ఒకటి, ఏకాతోటి ఒకటి, ఇవన్నీ కూడా మన సిఏ లాంటి ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఉన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బీకామ్ ప్రోగ్రామ్ ఉంది. ఎంబీఏలో మనకి స్పెషలైజేషన్స్ 3 స్పెషలైజేషన్స్, 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయి, మామూలుగా హెచ్ఆర్ అని, ఫైనాన్స్ అని. మనకి ముఖ్యమైనగా బీబీఏ ప్రోగ్రాంలో మనం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తోటి ఒప్పందం కుదుర్చుకుని ఈ ఫైనాన్సెస్ను, స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లా ఉంటుందనేది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టాం బీబీఏ వాళ్ళకి. అది కాకుండా ఆర్కిటెక్చరు, అది అందరికీ దేశంలో ఎక్కడైనా ఒకటే కంటెంట్. ఫార్మసీ కూడా దేశంలో ఒకే రకమైనటువంటి కంటెంట్ ఫార్మసీ ఉంది. ముఖ్యంగా మనం గుర్తించాల్సింది బీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి, బీఎస్సీ ప్రోగ్రాంలో ఈ జర్నలిజం మీద, తర్వాత ఈ మాస్ కమ్యూనికేషన్ ఒకటి, తర్వాత గేమింగు. ఈ సంవత్సరం బీఎస్సీ గేమింగ్ మొదలుపెట్టాం. దాంట్లో ఏంటంటే బాహుబలి ఉంది కదా, అది ఏ రకంగా మనం చేస్తాము, ఆ ల్యాబొరేటరీ బేస్డ్ కోర్సెస్ ఇవన్నీ, ఈ కోర్సెస్ ఉన్నాయి. తర్వాత ఫైనాన్షియల్లు, ఎకనామిక్స్, కాంబినేషను, సైకాలజీ, ఇవన్నీ కోర్సులు కూడా మన దగ్గర బీఏలో ఉన్నాయి అన్నమాట. సో గీతంలో ఈ ఎక్స్ట్రా, అదేవిధంగా కో కరిక్యులర్ యాక్టివిటీస్కి కూడా చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేసి విన్నాము. ఎవ్రీ ఇయర్ కూడా అంటే 12 గోల్డ్ మెడల్స్ని కూడా మీరు బహుకరిస్తున్నారు అని విన్నాం, దాని గురించి ఒకసారి. అది ఏంటంటే మనం మెరిట్ని ఎంకరేజ్ చేయాలి. ఇవాళ గోల్డ్ మెడల్ అనేది అంటే ఎడ్యుకేషన్కే గోల్డ్ మెడల్ అని ఇస్తారు, హయ్యెస్ట్ పర్సంటేజ్ వాళ్ళకు గోల్డ్ మెడల్ ఇస్తారు. అట్లా కాదు, ఆల్రౌండర్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి మనము ఎడ్యుకేషన్లోనూ ఉండాలా, 8 సీజీపీఏ పైన ఉండాలా, 9.5 లేకపోతే 9 వచ్చిన వాళ్ళకి అది వేరుగా ఉంటుంది. ఇది 8 సీజీపీఏ ఉండి మిగతా వాటిల్లో గేమ్స్, తర్వాత
ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ ఎలక్యూషన్ ఉంది, తర్వాత మ్యూజిక్ ఉంది, వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని వాటికి మార్కులు ఇస్తాం. ఎన్నెన్ని మార్కులు స్కోర్ చేస్తున్నారు, ఈ అకాడమిక్స్లో 8 సిజిపిఏకి వెయిటేజ్ ఉంటుంది, 9 వస్తే ఒక వెయిటేజీ, 8.5 వస్తే ఒక వెయిటేజీ, ఈ రెండింటి కాంబినేషను మార్క్స్ ఇచ్చుకుంటూ పోయి ముందుగానే అనౌన్స్ చేస్తాం స్కీమ్ ఏంటిది అనేది. దీనిని బట్టి ఆల్రౌండర్స్గా గుర్తించి వాళ్ళకి గోల్డ్ మెడల్స్ 12 మందిని ఐడెంటిఫై చేసి వివిధ రకాలైనటువంటి ఫీల్డ్లో వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. గీతం నిర్వహిస్తున్న ప్రత్యేక వేసవి శిక్షణ తరగతుల గురించి ఒకసారి చెప్తా. ఈ వేసవి శిక్షణ, ఈ సమ్మర్ ట్రైనింగ్ ఏంటంటే స్టూడెంట్స్కి దాదాపు 6 weeks 7 weeks వెకేషన్ వస్తుంది. ఈ సమయంలో వృధా చేసుకోకుండా మామూలుగా అయితే 3rd year ఇంటర్న్షిప్ అని చెప్పి ఇండస్ట్రీకి పంపిస్తాం 6 weeks. అది కాకుండా మనం 1st year 2nd year కూడా మనం వీళ్ళని ఉపయోగించుకోవాలి, ఎంతో కొంత ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ పైథాన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అట్లా వచ్చే ఈ నెల చివరిలో కంప్యూటర్ ఇంజనీరింగ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ మొదలవుతుంది. ఇట్లా యాడ్ ఆన్ కోర్సెస్ లాగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, జాబ్ ఓరియంటెడ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, మనకు థీరీలోనూ ప్రాక్టీస్లోనూ కాకుండా ఇవి ఎక్స్ట్రా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం అన్నమాట. సో ఈ కోర్సెస్ చేయటం అంటే ఈ ప్రాంగణ నియామకాలకు అంటే ఉపకరిస్తాయా సార్, యూజ్ అవుతాయా? చాలా ఉపయోగిస్తాయి. లాస్ట్ ఇయర్ మనం పెట్టాము, 100 ముందుకు వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ 100 తీసుకుంటే ఫస్ట్ జాబ్ వచ్చింది, ఆ 100 ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసేసి ఎందుకు తర్ఫీదు వచ్చింది కదా. ఇప్పుడు అట్లాగే ఈసారి అది చూసి మనము 3 weeks ప్రోగ్రాము అవుట్ సైడ్ ఏజెన్సీస్ని పెట్టి చెప్పిస్తున్నాం. మాకు పూర్తి నమ్మకం ఉంది వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇన్స్టెంట్లోనే బెటర్ జాబ్స్, హయ్యర్ ప్యాకేజ్తో వస్తాయి అని చెప్పేసి. సో విద్యార్థుల నైపుణ్య అభివృద్ధికి మీరు సెక్షన్ 8 కూడా ప్రారంభిస్తున్నారని విన్నాం, దాని గురించి ఒకసారి. ఈ సెక్షన్ 8 అనేది ఏంటంటే కంపెనీగా ఒకటి మొదలు పెట్టాలని అనుకున్నాం. గీతంలోనే కాకుండా బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి తర్ఫీదుకి అని చెప్పేసి, దానికి గీతగానికి అనుబంధంగా ఉంటుంది కానీ అది వేరే కంపెనీ లాగా ఉంటుంది. దాన్ని సెక్షన్ 8 కంపెనీ ఏంటంటే నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ, దాని నుంచి మనం ఏమి ఆశించకూడదు. ఆ నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ ఒకటి ఓపెన్ చేసి కేవలం నిపుణత, ఇండస్ట్రీకి కావాల్సిన నిపుణతకి ట్రైనింగ్ ఇవ్వాలని, మేనేజర్స్ దగ్గర నుంచి, ఇంజనీర్ దగ్గర నుంచి, సైంటిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్స్ వరకు పోయి కార్పెంటర్ టు కార్పొరేట్ అనేది మా భావన. ఇది మనకు ఆ దశలో ముందుకు వెళ్తున్నాము, నిర్ణయాలు తీసుకున్నాము, కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేసి దాని నుంచి అందుట్లో భాగంగానే ఈ 2 programs కూడా దానికి సంబంధించి మొదలుపెట్టాము. కంపెనీ ఉన్నా లేకపోయినా సరే మనం మొదలుపెట్టాలని. ఇంకా రానున్న కాలంలో మన స్టూడెంట్స్కి, బయట స్టూడెంట్స్కి కూడా దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని. మన స్టూడెంట్స్కే కాకుండా కంపెనీల్లో జాబ్ చేసే వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్లు ఇస్తూ ఉండాలి అని దీని ఉద్దేశం. మన స్టూడెంట్స్కి ఎట్లాగూ ఇస్తాము. చాలా మార్పులు వస్తున్నాయి కదా, చాలా మందికి ట్రైనింగ్ కావాలి కదా. మన ఈ సంస్థ, ఈ కంపెనీ ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేటట్టు 2 weeks 1 week లేకపోతే తర్వాత 3 months ట్రైనింగ్, ఈవినింగ్ సండేస్ అట్లా ముందుకు తీసుకెళ్ళాలని. సో మీరు అంటే ప్రొఫెసర్గా, రిజిస్టర్గా వివిధ రంగాల్లో వర్క్ చేశారు, ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు చాలా అపార అనుభవం ఉంది. సో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదవాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్? ఇక్కడ ఏంటంటే ఇతర రాష్ట్రాలు ఇంతకు ముందు మన రాష్ట్రం నుంచి కర్ణాటక వెళ్ళేవారు, తర్వాత తమిళనాడు వెళ్ళేవారు. ఆ రోజుల్లో మన కాలేజీలు లేవు. ఇక్కడ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ కూడా చాలా కాలేజీలు, యూనివర్సిటీస్ వచ్చినాయి. మనం బయటికి వెళ్ళటం అనేది దూరపు కొండలు నునుపు అనేది ఎప్పుడూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటం మూలంగా మానిటర్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది. అక్కడ వాతావరణాలు వేరు, ఫుడ్ వేరు. అందుకని చెప్పేసి బయటికి వెళ్లకుండా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాలేజీల్లో చేరటం మూలంగా విద్యార్థికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు మానిటర్ చేసుకోవచ్చని ఇక్కడే చదువుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఓకే సార్, గీతం యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న కోర్సెస్కి సంబంధించి ఆ కోర్సెస్ చేసిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ స్టడీ గైడ్, చూస్తూనే ఉండండి టీ న్యూస్.